నువ్వేమ్మా ఏం చేస్తావమ్మా? సార్ నమస్కారం సార్, నా పేరు బాసిశెట్టి విజయలక్ష్మి. నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్. ఇప్పుడు ముగ్గురు పిల్లలతో నాకు కుదరక ఆఫ్ చేసి నేను ఎక్కడైనా ఫైవ్ డేస్ లో గానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా పిల్లలు ముగ్గురు ఆడపిల్లల్ని నేను పోషించుకుంటున్నాను సార్. నాకు వచ్చేది 200-300, అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటే చాలా రిస్క్ పడుతున్నాను సార్. ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది, ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది, మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాం సార్. మళ్ళీ అంటే ఏం చేస్తావు నువ్వు? టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్ నేను. ఇప్పుడు ఇప్పుడు బయట షాపుల్లో ఆటలో చేస్తున్నాను. పని చేస్తున్నాను. అవి కుదరట్లేదు పిల్లలతో, ఒకసారి ఒకసారి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ముగ్గురు ఆడపిల్లల్ని పోషించుకుంటాం, ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది. కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్ మేము. ఏం చదువుతారమ్మా మీ పిల్లలు? బీటెక్ చదువుతున్నారు సార్. ఇద్దరు పాపలు వికేఆర్ఎన్బిలో చదువుకుంటున్నారు, మూడో పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్. బాగా చదివిస్తున్నాం సార్. బానే చదువుకుంటారు సార్, ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆ ఫీజ్ మేనేజ్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్. మొన్న కట్టేస్తున్నాం. ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు, మమ్మల్ని పేరెంట్స్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నేరుగా తల్లులు ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు. అమ్మ మీకు వచ్చేది మాకు అనవసరం, మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము, అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఎటువంటి భయం లేదు, నేరుగా కాలేజీ ఖాతాలో పడితే మాకే ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి ఇటుకి వెళ్తున్నారు సార్, రేషన్ షాప్ కని. మీ ఐఎంఏలో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్తోమత కలిగించారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు కరువైనవి, మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా మా కడుపు నిండే ఉపయోగం కల్పించారు. బిజీ కాడ బస్ స్టాండింగుల దగ్గర ఎంతో మంది పెద్దోళ్ళు చూడని వాళ్ళు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ ముద్ద పూట గడవక బ్రెడ్ తింటారు, టిఫిన్ తింటా యాతన పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడిద్ది, రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్. ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మేమేమి ఇచ్చుకోగలం? ఆయన పాదాభందనం తప్ప ఇసుకాభారం చేస్తారు సార్. అది ఇప్పుడు మన దాకా ఇసుకలు లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పటి నుంచే స్టార్ట్ అయింది సార్. మీరుండగా మాకు ఇసుక కొరత లేదు, వచ్చింది పంపించుకుంటా సరిపోయింది. ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం, మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్యాభర్త ఆలోచించండి. చెప్తాను. సరే సార్.